పార్టీ తీసుకుంటుంది. ఈ స్టిక్కర్ మోన్ ఉద్యోగస్తులు కూడా దెబ్బతీశాడు. ఎన్నికల ముందల వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తున్నాడు. 200 వారం అయింది సిపిఎస్ రద్దయిందా అని ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నా. ఈ స్టిక్కర్ మోహన్ పోలీసులు కూడా వదిలిపెట్టలా. పాపం వాళ్ళ సరెండర్లు 4 పెండింగ్, 8 టీఏడిఏలు పెండింగ్, ఏకంగా వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ స్టిక్కర్ మోహన్. అందుకే పోలీస్ సోదరులకు ఒక విజ్ఞప్తి, వచ్చేది మన ప్రభుత్వమే, మీ పెండింగ్ బకాయిలు కూడా తీర్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సభాముఖం వాళ్ళకి తెలుపుతున్నాం. తాడపత్రి నియోజకవర్గంలో ఉన్న మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాల. మొన్న మీరు కోట్ల ఖర్చు పెట్టి జగన్మోహన్ ని గెలిపించాడు, ఈ రోజు మీకు కనీస గౌరవం అందుతున్నా అని అడుగుతున్నా. ఆ 4 రెడ్లు తప్ప ఎవరన్నా బాగుపడ్డారా అని ఒక్కసారి మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటున్నా. ఏకంగా ఈ స్టిక్కర్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల వెన్నుముక్క విరగొట్టాడు. మీకు స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్ ఉంటే అది 24% తగ్గించి 16,000 మంది బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశాలు పీకేశాడు ఈ స్టిక్కర్ మోహన్. అంతేకాదు, ఈరోజు ఎక్కడ కానీ మీ కార్పొరేషన్ ఒక్క రూపాయి నిధులు లేదు, మీ గురించి ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దామాషా ప్రకారం నిధులు కేటాయించి మా బీసీ సోదరులకి ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంతేకాదు, ఈ స్టిక్కర్ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 26,000 దొంగ కేసులు బీసీ సోదరుల మీద పెట్టారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం కూడా మేము తీసుకొస్తాం. ఈ చట్టం ద్వారా ఎవరిని అసభ్యంగా మాట్లాడినా, తిట్టినా కొట్టినా వాళ్ళపైన న్యాయ పోరాటం చేసేదాం కూడా ప్రభుత్వమే, మీకోసం డబ్బులు కూడా చెల్లిస్తుందని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ స్టిక్కర్ మోహన్. ఏకంగా వాళ్ళ నాయకులకి లైసెన్స్ ఇచ్చాడు దళితుల్ని చంపి సవాన్ని డోర్ డెలివరీ చేసడానికి. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు నిన్న కాక మొన్న ఈస్ట్ గోదావరిలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని అతి కిరాతకంగా చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇంతేకాదు, ఒక అనిత